हेलो वेलकम बैक टू अवर चैनल सो ई रोजु नेनु संबंधी क्यूटेस्ट थिंग नेनु शेयर चेसुकुंटुन्नानु अदि एंटि अंटे ना बर्थडे दग्गरिकि वस्तुंदन्नमाट अंड या सर्प्राइजेस अना गिफ्ट्स अना इष्टं लेनि वाळ्ळु उंडरनि अनुकुंटुन्नानु नेनु नाकु तेलिसि अंड मोर ओवर नाकु गिफ्ट्स अना सर्प्राइजेस अना चाला अंटे चाला इष्टं अन्नमाट सो पापं ना हस्बेंड चाला ऐ मीन लैक मा म्यारेज दग्गर नुंचि एदो ओकटि गिफ्ट चेस्तारु गानी सर्प्राइज गा चेद्दामनुकुंटारु बट अदि नाकु नच्चुतदो लेदो अनिपिस्ते ना आलोचिस्तारु अंड फाइनल गा प्री बर्थडे गिफ्ट अयिते वच्चिंदन्नमाट नाकु बर्थडे गिफ्ट कादु प्री बर्थडे गिफ्ट अन्नमाट इदि जस्ट ओक सैंपल टाइप आफ वन अन्नमाट बर्थडे गिफ्ट एं वस्तुंदो नाकु असलु ऐडिया लेदु अंड ना बर्थडे वच्चेसि सेप्टेंबर 9th अंड ई रोजु डेट वच्चेसि ఆగస్ట్ 19th अंते అండ్ నిజం చెప్పాలి అంటే నాది సెప్టెంబర్ 9th కదా నేను సెప్టెంబర్ 10th నుంచి నా బర్త్డే కోసం వెయిట్ చేస్తా ఉంటాను అన్నమాట అంటే నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి అంత ఇష్టం అన్నమాట నాకు బర్త్డే అంటే సో నా హస్బెండ్ లాస్ట్ ఇయర్ చూసి అసలు ఏంటి నీకు నిజంగానే బర్త్డే అంటే ఇంత ఇష్టం ఎంత ఎగ్జైట్ అవుతున్నావు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి అని అడిగారు ఆ రోజు మొత్తం చూస్తూనే ఉన్నారు అన్నమాట నేను నా బర్త్డే మరుసరే ఉన్నాను సో యా ఈ ఇయర్ నాకు తనైతే ప్రీ బర్త్డే గిఫ్ట్ సెండ్ చేశారు అండ్ కామెడీ ఏంటి అంటే ఆయన వచ్చేసి సిఓడి పెట్టారనమాట అక్కడ లైక్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది నా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తను ఉండేది కెనడాలో కాబట్టి తనకి ఎందుకో పేమెంట్ ఆ టైంకి కుదరలేదు చేయడానికి సో నాకు మనీ సెండ్ చేసి నేనే పే చేసేలాగా చేశారనమాట అండ్ ఐ నో ద గిఫ్ట్ బట్ తను గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేనేం సర్ప్రైజ్ ఫీల్ అవ్వట్లేదు బట్ గిఫ్ట్ అదే తీసుకుంటాను అండ్ వితౌట్ ఎనీ డిలే చూస్ చేస్తున్నాను గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట మేబీ కెమెరాలో రివర్స్లో కనిపిస్తూ ఉండొచ్చు ఇది వచ్చేసి వన్ ప్లస్ హెడ్ ఫోన్స్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అనమాట దీని గురించి నాకు ఇంతకు మించి లైక్ దీని గురించి డీటెయిల్స్ కానీ ఏంటి ఉంటాయి కదా నాకు అసలు ఏం తెలియదు దీని మీద ఏం ఉన్నాయన్నమాట ఇవి చదవాలంటే చదువుతాను వినండి ర్యాప్ చార్జ్ అంట లాంగ్ బ్యాటరీ లైఫ్ మ్యాగ్నెటిక్ కంట్రోల్ వాటర్ ప్రూఫ్ క్విక్ స్విచ్ లో లెటెన్సీ మోడ్ అంట సో నేను వీటిల్లో కొన్ని అబ్జర్వ్ చేశాను ఈ పాటికి వాటర్ ప్రూఫ్ అయితే నాకు కొంచెం సార్ట్ ఆఫ్ లైక్ లక్కీగానే అనిపిస్తుంది ఎందుకంటే పొరపాటు వాటర్ పడినా ఏమైనా అయినా కానీ ఇంత ఎక్స్పెన్సివ్గా తీసుకొని లైక్ ఎక్స్పెన్సివ్ అంటే జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ యా తీసుకొని అనవసరంగా వేస్ట్ చేసుకోవడం కన్నా చాలా జాగ్రత్తగా వాడుకుంటాం ఆఫ్ కోర్స్ బట్ వాట్ ఎవర్ వాటర్ ప్రూఫ్ అయితే మంచిదే కదా అనిపించింది అండ్ ఇది వచ్చేసి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ వచ్చేసి జూన్ 2020 ఇంకా ఏంటో వచ్చింది యాక్చువల్గా నాదైతే నా ఫోన్ వచ్చేసి ఐఫోన్ అనమాట ఐఫోన్ టెన్ ఆర్ అనమాట బట్ నేను దీనిలో ప్రిఫర్ చేశాను ప్రస్తుతానికి ఎయిర్ పాడ్స్ తీసుకుందామని అస్సలే అనుకోవట్లేదు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అండ్ నా హస్బెండ్ దగ్గర ఉంది కావాలని మేము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నాము సో యాజ్ ఆఫ్ నౌ నాకు అవసరము అని చెప్పేసి అని తీసుకున్నాను సో వితౌట్ ఎనీ డిలే నేను ఓపెన్ చేసేస్తాను చూడండి ఇలా ఉంది ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా వచ్చిందనమాట యా హియర్ ఆర్ మై హెడ్ ఫోన్స్ ఒకసారి క్లియర్గా చూసుకుంటాను ఎందుకంటే నాకు పెట్టడానికి మళ్ళీ రాదు సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ హోల్స్ అన్నమాట ఇలా క్రాస్గా పెట్టి ఉంది ఇది ఎందుకు ఇంత క్లియర్గా వేస్తున్నా అంటే మార్నింగ్ నేను ఓపెన్ చేసినాక నాకు మళ్ళీ పెట్టడానికి ఎగ్జాక్ట్గా ఇదే పొజిషన్లో పెట్టడానికి నాకు రాలేదు సో నేను మీకు ఇన్ కేస్ ఎవరైనా తీసుకున్నా కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి అని ఒకసారి ఇట్లా చూపిస్తున్నాను అండ్ ఈ హెడ్ బ్యాండ్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనమాట హెడ్ బ్యాండ్ ఆర్ నెక్ బ్యాండ్ ఏమంటారు నాకు తెలియదు చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఇలా ఉంది ఐఎమ్ మచ్ మోర్ ఇన్ లవ్ విత్ దిస్ చాలా బాగుంది ఫ్లెక్సిబుల్గా ఉంది ప్రాపర్ సైడ్ పెట్టుకున్నాను అని అనుకున్నా ఎస్ పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట సో ప్రాబబ్లీ నేను నెక్స్ట్ వీడియోస్లో నేను బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే వీడియోస్ చేసే ఛాన్స్ ఉంది అండ్ కనెక్షన్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట జస్ట్ మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తే
ఇది ఆటోమేటిక్ గా జస్ట్ ఇవి జస్ట్ ఇలా జాయిన్ అవ్వగానే కనెక్షన్ ఐ మీన్ లైక్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయాక మనం ఫోన్ లో ఉన్న బ్లూటూత్ ఆప్షన్ లో వన్ ప్లస్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దట్స్ వెరీ సింపుల్. ఇది కంప్లీట్ మ్యాగ్నెట్ అనమాట, ఇలా స్టిక్ అయిపోతుంది, అసలు దగ్గర రాగానే ఇలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్పీకర్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, ప్లస్ అండ్ మైనస్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి. అండ్ ఇదేంటో నేను ఫర్దర్గా నేను యూస్ చేసినాక నాకు తెలుస్తుంది, లైక్ పవర్ బటన్ అయినా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక బటన్ ఉండింది, ఇక్కడ కూడా ఒక బటన్ ఉంది. అండ్ ఛార్జర్ స్లాట్ వచ్చేసి, ఛార్జర్ సాకెట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ యా, ఐ షో యూ ఇంకా దీనిలో ఏమొచ్చినాయో. చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా చాలా స్మూత్గా ఉంది. అండ్ యూ క్యాన్ సీ దిస్, ఇందులో రెడ్ కలర్ షేడ్ కనిపిస్తుంది లోపల నుంచి, యూ క్యాన్ సీ ద రెడ్ కలర్ త్రూ దిస్. ఇది అనమాట దీని కలర్ వచ్చేసి. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ద బాడీ ఈజ్ బ్లాక్ కలర్, ఇక్కడ మాత్రం రెడ్ కలర్లో ప్లస్ అండ్ మైనస్ ఉండింది. సో మిగతా దాంట్లో ఏముందో చూద్దాం. ప్యాకింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇటు వచ్చేసి యూజర్ గైడ్ ఏదో ఇచ్చారనమాట. ఎస్, ఇట్ సైడ్ యూజర్ గైడ్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి యాక్సెసరీస్ ఇచ్చారు. యూజర్ గైడ్ అని చెప్పేసి కొన్ని పేపర్స్ ఇచ్చారు, ఇవన్నీ తీయడం ఇప్పుడు అంత నెసెసిటీ కాదు, అనవసరంగా వీడియో లాగ్ చేసుకోవడం. అండ్ ఇటు సైడ్ యాక్సెసరీస్ చూద్దాం. యాక్సెసరీస్లో కేబుల్ ఇచ్చారు, కేబుల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ ఇంత చిన్నది ఆబ్వియస్గా, ఇంతే ఇంత. నెక్స్ట్ వన్ ఈజ్ బడ్స్ ఇచ్చారనమాట. బడ్స్ వచ్చేసి టూ సైజెస్లో ఉన్నాయి. నేను ఓపెన్ కూడా చేయలేదు బడ్స్. బడ్స్ కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు అండ్ కొంచెం పెద్ద సైజ్లో అవి కూడా ఇచ్చారు. చూడండి, ఇన్నర్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్లో ఇలా ఉండింది అండ్ అవుటర్ లేయర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉండింది. అండ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. నాకు ఇలాంటి బర్డ్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఇది ప్రిఫర్ చేశాను, ఈ హెడ్సెట్ ప్రిఫర్ చేశాను. నాకు తెలుసు యాక్చువల్గా ఇది వస్తుంది అని చెప్పి. అంతకుముందు నా దగ్గర చిన్న బడ్ ఉండేదన్నమాట, ఇయర్ బడ్ లాగా చిన్నది, అది వచ్చేసి నా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు జనరల్గా యూస్ చేస్తానికి. సో యా, ఇదన్నమాట నా ప్రీ బర్త్డే గిఫ్ట్ వచ్చేసి. అండ్ రిమైనింగ్ ఏం లేదు బాక్స్లో, బాక్స్ ఇస్ ఎంప్టీ. అండ్ చాలా చాలా హార్డ్గా చాలా మంచిగా ఉండింది బాక్స్, ప్యాకింగ్ బాగుంది. అండ్ కొరియర్ కూడా చెప్పాలి అంటే ఫాస్ట్గానే వచ్చింది. నా హస్బెండ్ వచ్చేసి నాకు ఒకటి, డాడీకి ఒకటి, అంటే వేరే బ్రాండ్లో ఇంకొకటి ఇచ్చారు. అది కొంచెం తక్కువ కాస్టే, అంటే ఇంట్లో ఎవరికి ఎదురొస్తే తీసుకోమన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇది వాడదాము అనుకున్నాను. సో యా, దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ కమింగ్ సూన్ నేను ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, మేబీ ప్రాబ్లీ నా బర్త్డేకి ఇంట్రడ్యూస్ చేస్తానేమో. వెయిట్ అండ్ సీ, చాలా అంటే చాలా థ్రిల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా బర్త్డేకి సంబంధించి చాలా వీడియోస్ రాబోతున్నాయి, చూద్దాం ఎలా అవుతుందో. అండ్ నేను వచ్చేసి నిన్న నేను మేకప్, ఐ మీన్ లైక్ రీసెంట్గా నా కజిన్ మ్యారేజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, దానికోసం అని చెప్పేసి ఆ మేకప్ చాలామంది అడిగారు. లైక్ దట్ ఈస్ వెరీ వెరీ బేసిక్ మేకప్ అనమాట, అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ దట్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లాగా. సో ఇన్ కేస్ మీకు కనుక కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ఎల్స్ ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ డూయింగ్ ఏ మేకప్ వీడియో, చూద్దాం చేస్తాను. లైక్ నాకు ఐ షాడో వచ్చేసి, లైక్ సారీ, ఈ ఐబ్రోస్ వచ్చేసి పౌడర్ ఐబ్రో ఫిల్లింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అది కనుక తీసుకుంటే నేను అప్పుడు చేస్తాను, అది ఒకటే నాకు మిస్ అయింది అనమాట. సో యా, దిస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దానికి షైన్, టేక్ కేర్, బై బై. షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.